వస్తున్నా. మంచి సీన్ మధ్యలో వచ్చేసారండి. మళ్ళీ ఎన్ని పుస్తకాలు ఏమిటండి? అన్ని అమ్మాయి కోసమే. హలో బేబీ. ఏంటి నాన్న ఇవి? ఎంసెట్ కి ఇవన్నీ హెల్ప్ అవుతాయని మీ మాస్టర్స్ చెప్పారు, అందుకే తీసుకొచ్చానమ్మా. నాన్న, ఆల్రెడీ ర్యాక్ ఫుల్ గా ఉన్న బుక్స్ ఏ నేను ఇంకా చదవలేదు. చదవాలమ్మా, నీకు మెడిసిన్ లో సీట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి. ఎస్, డాక్టర్ గీత, ఎంబీబీఎస్. హలో, వన్ సెకండ్ అమ్మా. నీ ఫ్రెండ్ రూప అంట. చెప్పవే, ఏంటి ఈ టైంలో? థర్మోడైనమిక్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు క్లాస్ లో వర్షకు జరిగినట్టు రేపు నాకు జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది. టెన్షన్ పడకే, అది నాకు అర్థం కాక సిద్ధు నడిగి నోట్స్ తెచ్చుకున్నా. రేపు నువ్వు స్కూల్ కర్లీగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. థ్యాంక్స్. అది సరే, గానీ డిన్నర్ అయిందా? లేదే, నాన్న ఇంకా రాలేదు. తాగే కండిషన్ లో వస్తారో కూడా తెలీదు. విడిపోయిన మీ అమ్మా నాన్న కలిసేంత వరకు. ఏ నాన్న, చూరుంటాను. నాన్న, అది గీత నాన్న. గీతో గిరో, ఎవడు చూశాడు? మీ అమ్మాయి ఇలాగే ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఎవడితోనో వెళ్ళిపోయింది. దాని కూతురువే కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అమ్మ ఎవరితోనే వెళ్ళిపోలేదు. ఆ రోజు నువ్వు తాగొచ్చి చచ్చేట్టు కొడితే ఓపు వచ్చి హాస్టల్ కలిపింది. ఆ లేచిపోయిన దాన్ని సమర్థిస్తున్నావా? దారిద్రపు కొట్టు మోహన్ దానా.